హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్ సో ఇవాటి వీడియో నుంచి మనము సెకండ్ సెమ్లో మ్యాథ్స్ సిలబస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము మ్యాథ్స్ పెడగాజీ ఆఫ్ బిఎడ్ సెకండ్ సెమ్ ఓకే సో ఇందులో ఫస్ట్ మనకి యూనిట్ సిక్స్ అనేది ఉంది ఫస్ట్ సెమ్లో యూనిట్ వన్ టు ఫైవ్ ఉంటుంది సెకండ్ సెమ్లో యూనిట్ సిక్స్ టు టెన్ ఉంటుంది సో యూనిట్ సిక్స్ ఫస్ట్ ఏంటి మనకి స్కూల్ కరికులం ఇన్ మ్యాథమెటిక్స్ ఓకే సో దీని గురించి వాళ్ళు నేర్చుకోబోతున్నాము ఇందులో మనకి సిక్స్ పాయింట్ వన్ ఇంట్రొడక్షన్ అలాగే సిక్స్ పాయింట్ టూ ఏమో హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరికులం సో మొత్తానికైతే స్కూల్ కరికులం ఇన్ మ్యాథమెటిక్స్లో హిస్టరీ గురించి అండ్ ఇంట్రడక్షన్ గురించి ఇవాళ తెలుసుకుందాం ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇవాళ క్లాస్ చూసుకున్నట్టయితే ఇంట్రొడక్షన్ ఆఫ్ స్కూల్ కరికులం ఇన్ మ్యాథమెటిక్స్ ఓకే సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మోస్ట్లీ హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ ఆబ్జెక్టివ్ సెంటర్డ్ సో మనకి ఏం కావాలో మన ఉద్దేశం ఏంటో దాని ప్రకారంగానే హ్యూమన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ వర్క్ చేస్తూ ఉంటారు అవునా సో ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి వంట చేయడానికి ప్రయత్నిస్తారు సో ఆకలి అనేది ఉద్దేశం ఓకే సో ఆబ్జెక్టివ్ సెంటర్డ్ ఉంటుంది టోటల్గా సో మనకి ఏది కావాలనిపిస్తే దాని ప్రకారంగా మనము పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం సో స్కూలింగ్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ స్కూలింగ్లో మనకి ఏం జరుగుతుంది నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాము స్కిల్స్ అనేటివి గెయిన్ చేస్తాము ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి స్కూలింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీయే సో మనం ఆబ్జెక్టివ్ బేస్డ్గా ఆబ్జెక్టివ్ సెంటర్డ్గా మన యాక్టివిటీస్ని క్యారీ చేస్తాం కాబట్టి స్కూలింగ్లో కూడా మనకి ఆబ్జెక్టివ్స్ అనేవి ఉంటాయి లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటివి మీరు గమనించండి సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ద మేజర్ రీజన్ ఫర్ స్కూలింగ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంటెలెక్చువల్ అండ్ పవర్స్ డిజైరబుల్ యాటిట్యూడ్ అండ్ ఐడియాస్ ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ ఇవన్నీ కూడా సో చెప్పాను కదా స్కూలింగ్ ఎందుకు మనకి నాలెడ్జ్ కోసం స్కిల్స్ కోసం మన ఇంటెలిజెన్స్ కోసం పవర్స్ తెలుసుకోవడానికి అలాగే మనకి ఒక యాటిట్యూడ్ మన డిజైరబుల్ యాటిట్యూడ్ క్రియేట్ చేసుకోవడానికి మన ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇవన్నీ కూడా మనకి స్కూలింగ్లో యాక్టివిటీస్ అవునా స్కూలింగ్లో ఒక భాగం వీటిని ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ అని కూడా అంటారు ఓకే సో ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ మీకు సెకండ్ నీట్లో ఎయిమ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని ఉంది కదా సో సపరేట్ సబ్జెక్ట్కి మనకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి అలాగే స్కూలింగ్కి కూడా ఎయిమ్స్ అనేటివి ఉంటాయి సో ఆ ఎయిమ్స్ ఏంటి మనకి నాలెడ్జ్ స్కిల్స్ ఇంటలెక్చువల్ పవర్స్ యాటిట్యూడ్ అండ్ ఐడియాస్ సో వీటన్నిటి కోసం స్కూలింగ్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద స్కూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎయిమ్స్ సో ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే స్కూల్స్ ఆ రెస్పాన్సిబుల్ ఉంటాయి ఈ ఎయిమ్స్కి విచ్ రిక్వైర్స్ ఎ బేసిస్ అండ్ గైడ్ లైన్ సో ఒక బేస్ అనేది ఇవ్వాలి స్కూల్ అలాగే గైడ్ లైన్ అనేది ఇవ్వాలి ఎయిమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఓకే సో వాట్ ఎవర్ క్యాన్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ అటైన్మెంట్ ఆఫ్ ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ మస్ట్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏదైతే ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ని అచీవ్ చేస్తాయో వాటిని కరికులంలో ఇంక్లూడ్ చేయడం అవసరం అనేది అంటున్నారు ఓకే సో సింపుల్గా చెప్పాలంటే మనకేంటి మనకి హ్యూమన్ యాక్టివిటీస్ అనేటివి ఎప్పుడు కూడా ఏది కావాలి అన్న దాని మీద బేస్ అయి ఉంటాయి ఓకే సో ఆబ్జెక్టివ్స్ అంటే ఉంటాయి సో స్కూలింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇందులో ఆబ్జెక్టివ్స్ ఏంటి మరి మనకి నాలెడ్జ్ స్కిల్స్ ఇంటలెక్చువల్ పవర్స్ యాటిట్యూడ్స్ ఐడియాస్ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ కిందకు వస్తాయి ఓకే సో ఈ ఎయిమ్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు స్కూలింగ్లో స్కూల్సే రెస్పాన్సిబుల్ అవుతాయి సో స్కూల్స్ ఏం చేయాలి గైడ్ లైన్స్ అనేటివి ఇవ్వాలి బేసిస్ అనేది ఇవ్వాలి ఓకే సో ఇలా బేసిస్కి గైడ్లైన్ని ఫామ్ చేయడానికి ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ని అటైన్ చేయడానికి అచీవ్ చేయడానికి కరికులంలో వాటికి కావాల్సినవి ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అదే ఈ పేరాగ్రాఫ్లో మనకి చెప్తున్నారు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ లివింగ్ ఇన్ ఎ డైనమిక్ సొసైటీ విచ్ ఈస్ అండర్ గోయింగ్ ర్యాపిడ్ చేంజెస్ డే టు డే సో మనకు తెలిసిన విషయమే ఇది మనం ఉన్న సొసైటీ డే టు డే చేంజ్ అవుతూ ఉంది ఎన్నో చేంజెస్ వస్తూనే ఉన్నాయి అవునా మన తాతల కాలంలో ఎలా ఉందో సొసైటీ ఇప్పుడు అలా లేదు అలాగే మన ముందు జనరేషన్ వాళ్ళకి మనకు కూడా చాలా తేడాలు అనేవి ఉన్నాయి అవునా సో దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ డైనమిక్ సొసైటీ అనేది మనకు ఉంది సో ఏమంటున్నారంటే ఇక్కడ చిల్డ్రన్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ నాట్ ఎక్సెప్షనల్ యాజ్ ద చేంజెస్ ఆర్ కన్సర్న్ సో ఎలా అయితే సొసైటీలో ఎవ్రీడే చేంజెస్ అనేటివి జరుగుతున్నాయో చిల్డ్రన్కి కానివ్వండి ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి ఆ చేంజెస్ అనేటివి ఇంక్లూడ్ అవుతున్నాయి ఓకే సో చేంజెస్ లేకుండా మాత్రం ఉండట్లేదు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అవునా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా మనకి డే టు డే చేంజ్ అయ్యే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది బికాస్ మనకి ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం సొసైటీలో ఎలా బతకాలో తెలుసుకోవడానికి సో అది తెలవాలంటే సొసైటీ ఎవ్రీడే చేంజ్ అవుతున్నప్పుడు ఎడ్యుకేషన్ కూడా సొసైటీకి తగ్గట్టుగా చేంజ్ అవుతూనే ఉండాలి అవునా సో అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజెస్కి ఎక్సెప్షనల్ కాదు అని అంటున్నారు ఓకే ద నీడ్ ఫర్ చేంజ్ ఇన్ కరికులం షుడ్ బి అడ్రస్డ్ ఓకే ఇక్కడ చెప్పింది కూడా అదే సో మనకి సొసైటీలో చేంజెస్ ఉన్నప్పుడు కరికులంలో చేంజెస్ ఉండడానికి కూడా ఆస్కారం ఉండాలి అనేసి చెప్తున్నారు ఓకే సో అర్థమైంది కదా మనకి ఇంట్రొడక్షన్లో ఏం లేదు సో ఆ ఎయిమ్స్ ఆఫ్ స్కూలింగ్ని అచీవ్ చేయడంలో కరికులంలో కొన్నిటిని ఇన్వాల్వ్ చేశారు అండ్ ఆ కరికులం అనేది ఎలా ఉండాలి సొసైటీకి తగ్గట్టు ఉండాలి సొసైటీ ఎప్పుడు చేంజ్ అవుతుంది అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఎప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి కరికులం కూడా ఎవ్రీడే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందనేసి మెన్షన్ చేశారు ఓకే సో కమింగ్ టు ద సిక్స్ పాయింట్ టూ హిస్టరీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కరికులం ఫ్రేమ్వర్క్ ఓకే ఇంతకుముందు మనం ఇంట్రొడక్షన్ అనేది చూసాము ఇప్పుడు హిస్టరీ అనేది చూద్దాం సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ లెడ్ బై మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ యాజ్ ప్రైమ్ మినిస్టర్ సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది మీకు తెలిసిన విషయమే కాంగ్రెస్ తెలుసు కదా నేషనల్ కాంగ్రెస్ సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫార్మేషన్ అయింది గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అది కూడా ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ సో అంతకుముందు రాజుల కాలం ఉండేది ఓకే సో ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు లాల్ నెహ్రూ గారు సో ఆయన ప్రకారంగా కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది మనకి అనేది ఇది మెన్షన్ చేస్తారనమాట ఓకే ఎందుకు అని అంటే మనకి న్యూ నేషన్ అనేది ఫామ్ చేస్తున్నాం సో దాని తగ్గట్టు దాని అవసరాలకు తగ్గట్టు సో మన న్యూ నేషన్కి ఏది అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటే బాగుంటుంది అన్న ధోరణిలో వెళ్ళారు సో అందుకే మనకి న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలనేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు జవహర్లాల్ నెహ్రూ గారు సజెస్ట్ చేశారు సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ద గవర్నమెంట్ సెటప్ ద నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది మీకు తెలిసే ఉంటుంది ఎన్సీఈఆర్టీ ఓకే ఎన్సీఈఆర్టీని ఎప్పుడు పెట్టారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఓకే నైన్టీన్ సిక్స్టీ వన్లో గవర్నమెంట్ సెటప్ చేసింది ఇంట్రెస్టెడ్ మెయిన్లీ విత్ ద మిషన్ ఆఫ్ ప్రిపేరింగ్ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ సో మీకు తెలిసిన విషయమే ఎన్సీఆర్టీ అని అంటే సెంట్రల్ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఇది మీకు తెలిసిన విషయమే అవునా సో దానికి ఉద్దేశంగానే ఎన్సీఆర్టీని నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఓకే సో మెయిన్ ఉద్దేశం ఏంటి ఎన్సీఆర్టీది టెక్స్ట్ బుక్స్ని స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ చేయడం ఎందుకు అని అంటే న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకురాదలుచుకున్నారు కాబట్టి ఓకే హియర్ ద హిస్టరీ వాస్ ఇంక్లూడెడ్ ఫర్ బోత్ అకాడమిక్ అండ్ పొలిటికల్ రీజన్స్ సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరిగింది స్కూల్లో అందులో హిస్టరీలో ఎక్కువగా అకాడమిక్ అండ్ పొలిటికల్ రీజన్స్ని ఇన్వాల్వ్ చేశారు ఓకే సో ఎన్సీఆర్టీ వాళ్ళు దేన్ని ఎక్కువగా చూస్తారు మెయిన్గా టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది సో ఎన్సీఆర్టీ ఫుల్ ఫామ్ అనేది ఏంటి మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఓకే మీ సీటెట్కి ప్రిపేర్ అయితే మాత్రం మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి ఫాలో అవ్వాలి అదే మన టీఎస్టెట్ అయితే ఎస్సీఆర్టీ బుక్స్ స్టేట్కి సంబంధించిన కౌన్సిల్ అది ఓకే స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరికులం డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ నేషనల్ గోల్స్ సొసైటీల్ ఆస్పిరేషన్స్ అండ్ డిసిప్లినరీ అడ్వాన్సెస్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం సో కరికులం ఏంటి కరికులం డెవలప్మెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అంటున్నారు ఓకే సో అది జరుగుతూనే ఉంటుంది కంటిన్యూ అవుతూనే ఉంటుంది దట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ ఏమేం కన్సిడరేషన్లకు తీసుకుంటుంది కరికులం మనకి నేషనల్ గోల్స్ అనేటివి తీసుకుంటుంది అలాగే సొసైటీ ఆస్పిరేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా ఎడ్యుకేషన్ అనేది సొసైటీలో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అన్న దాని మీద కూడా అవగాహన ఇస్తుంది సో సొసైటీ ఆస్పిరేషన్స్ అలాగే నేషనల్కి సంబంధించిన గోల్స్ అనేటివి ఏంటి అండ్ అలాగే డిసిప్లినరీ అడ్వాన్సెస్ ఏంటి సో డిసిప్లిన్ ఎలా ఉండాలి అసలు డిసిప్లినరీ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనకి ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ కరికులం డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద అటెంప్ట్స్ మేడ్ సో అది దృష్టిలో పెట్టుకోవాలి అంటే నేషనల్ గోల్స్ సొసైటల్ ఆస్పిరేషన్స్ అండ్ డిసిప్లినరీ అడ్వాన్సెస్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అటెంప్ట్స్ అనేటివి చేయడం జరిగింది ఎందుకు టు డెవలప్ కరికులా ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ సో కరికులా అనేది స్కూల్ ఎడ్యుకేషన్కి డెవలప్ చేయడానికి కొన్ని అటెంప్ట్స్ అయితే జరిగాయి ఆ అటెంప్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే సో ఇక్కడ మీకు చూసినట్టయితే ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇది మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ ఎస్టాబ్లిష్ చేశారు ఇది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది వన్ ఆఫ్ ద అటెంప్ట్ టు డెవలప్ కరికుల ఓకే అలాగే ద ఎడ్యుకేషన్ కమిషన్ ద నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ సిక్స్ ఓకే సో వీటిని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద రికమెండేషన్స్ ఆఫ్ అబోవ్ కమిషన్స్ ఫామ్డ్ బేసిస్ ఆఫ్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో ఈ టూ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ కమిషన్స్ అనేటివి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్కి బేస్ అయ్యిందనమాట ఓకే సో వీటి నుంచి కొన్ని పాయింట్స్ అనేటివి తీసుకొని ఎన్పి అనేది స్థాపించారు సో ఏంటది నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ద ఎన్పి రికమెండెడ్ టెన్ ప్లస్ టూ సిస్టమ్ ఆఫ్ స్కూలింగ్ అండ్ ఏ కామన్ ప్యాటర్న్ ఆఫ్ స్టడీస్ త్రూ అవుట్ ద కంట్రీ సో ఏంటంటే ఇక్కడ ఎన్పి అనేది ఏం రికమెండ్ చేసింది టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ క్లాస్ వరకు టెన్ ప్లస్ టూ అనేది ఇంటర్ సో ఈ టెన్ ప్లస్ టూ సిస్టమ్ని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎన్పిఈ ద్వారా సో ఈ టైప్ ఆఫ్ స్కూలింగ్ని ఉంచారు ఓకే సో ఇందులో ఏమేమి ఉన్నాయి మనకి ఏ కామన్ ప్యాటర్న్ ఆఫ్ స్టడీస్ త్రూ అవుట్ ద కంట్రీ సో మొత్తం కంట్రీలో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ తర్వాత ఎడ్యుకేషన్ క్లోజ్లీ రిలేటెడ్ టు లైఫ్ ఆఫ్ పీపుల్ సో రియల్ లైఫ్లో జరిగే విషయాలని క్లోజ్గా ఉండేలాగా ఎడ్యుకేషన్ ఇవ్వడం అండ్ అలాగే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఉన్న ఎడ్యుకేషన్ ఇవ్వడం నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఎంఫసిస్ చేయడం ఓకే సో చేయండి అనేసి ఎంకరేజ్మెంట్ కానీ వాటికి సంబంధించిన గైడెన్స్ కానీ ఇవ్వడం ఆ తర్వాత టు ఇన్కల్గేట్ మోరల్ అండ్ సోషల్ వాల్యూస్ సో సోషల్ వాల్యూస్ కానీ మోరల్ వాల్యూస్ని కానీ పిల్లలలో పెంపొందించడం సో ఇవి మనకి రికమెండేషన్స్ ఆఫ్ ఎన్పిఈ మనకి ఎన్పిఈ అంటే ఏంటి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చింది ఓకే సో ఇది రావడానికి కారణమైన ఒక టూ కమిషన్స్ రికమెండేషన్స్ ఏంటి ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అండ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ ఓకే సో ఇవి రెండింటినీ బేసిస్ చేసుకుని పీఈ అనేది వచ్చింది సో దీంట్లో మనకి టెన్ ప్లస్ టూ సిస్టమ్ అనేది ఉంది స్కూలింగ్ సిస్టమ్ అండ్ అలాగే చూసుకుంటే మొత్తం కంట్రీలో కామన్ ప్యాటర్న్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే ఎడ్యుకేషన్ అనేది రియల్ లైఫ్కి సంబంధించి ఉండాలి ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి అలాగే మోరల్ అండ్ సోషల్ వాల్యూస్ని పెంపొందించాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఓకే సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్ దీస్ రికమెండేషన్స్ వేర్ ఇన్కాపరేటెడ్ ఇన్ ద ఫస్ట్ కర్కులం ద కర్కులం ఫర్ ద టెన్ ఇయర్స్ స్కూల్ ఏ ఫ్రేమ్ వర్క్ డెవలప్డ్ బై ఎన్సీఆర్టీన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా ఎన్పిఈ సో దాని బేసిస్ ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ టూ కమిషన్స్ నుంచి వచ్చింది సో ఆ కమిషన్స్లో ఎన్సీఆర్టీ మనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏర్పాటు చేశారు అవునా సో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఎన్సీఆర్టీ టెన్ ఇయర్స్ స్కూల్ ఫ్రేమ్ వర్క్ అనేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది సో కరికులంలో రూ అండ్ అలాగే ఈ నైన్టీన్ సెవెంటీ సిక్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వాస్ ప్లేస్డ్ అండర్ ద కాంకరెంట్ లిస్ట్ ఓకే సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది జరిగింది కాన్క్రెంట్ లిస్ట్ అని సో ఏంటి అది అని అంటే కాంక్రియెన్సీ సిగ్నిఫైస్ ఏ మీనింగ్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్స్ సో ఎన్సీఆర్టీ అనేది మనకు ఉంది ఓకే సో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎస్సీఆర్టీ కూడా స్టేట్స్కి ఫామ్ అయింది ఇక్కడ ఏంటి యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ ఛాలెంజింగ్ పార్ట్నర్షిప్ అనేది ఏర్పడింది అన్నట్టు సో సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద ఎన్పీ ఈజ్ బేస్డ్ ఆన్ ఎన్సీఎఫ్ సో ఎన్పి అనేది ఎన్సీఎఫ్ మీద బేస్ అయిందని అంటున్నారు ఎన్సీఎఫ్ అంటే ఏంటి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఓకే సో ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది విచ్ వుడ్ కంటైన్ ఏ కామన్ కోర్ సో ఒక కామెన్ కోర్ అనేది ఉంది ఎన్సీఎఫ్కి వెయిట్తో పాటు ఉంది ఎలాంగ్ విత్ ద అదర్ కాంపొనెంట్స్ సో వేరే కాంపోనెంట్స్ తోటి ఒక కామన్ కోర్ అనేది ఎన్సీఎఫ్కి ఉంది సో ఆ ఎన్సీఎఫ్ మీద బేస్ చేసుకొని ఎన్పిఏ అనేది వచ్చింది అండ్ ఆ కామెన్ కోర్ అనేది వేరే కాంపోనెంట్స్ తోటి ఉందని చెప్పాం కదా సో ఆ కాంపొనెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో ఫ్లెక్సిబుల్ ఉండాలి కరికులం అనేది అలాగే రిమూవింగ్ డిస్పారిటీస్ సో డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలి అలాగే ఈక్వలైజింగ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ బై అడ్రస్సింగ్ టు ద నీడ్స్ ఆఫ్ డిస్అడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ సో ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్గా దొరకాలి అందరికీ సో ఇక్కడ ఏంటంటే మనకి ఎన్పిఈ అనేది ఎన్సీఎఫ్ మీద బేస్ అయి ఉందంటున్నారు సో ఎన్సీఎఫ్ అనేది కామన్ కోర్తోటి అలాగే వేరే కాంపనెంట్స్ తోటి మిక్స్ అయి ఉంది సో ఆ వేరే కాంపనెంట్స్ ఏంటి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కరికులంలో డిఫరెన్సెస్ని తీసేయాలి ఈక్వలైజ్ చేయాలి ఓకే ఈక్వలైజ్ కూడా ఎడ్యుకేషన్ని సో నెక్స్ట్ చూద్దాము

ద సెకండ్ నేషనల్ కరికులం ఫర్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎ ఫ్రేమ్ వర్క్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మనకి ఎన్సీఎఫ్ టూ అనేది వచ్చింది సో ఇక్కడ ఎలిమెంటరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్కి రెండింటికి సంబంధించి సజెస్టెడ్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ టు ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ సో సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ అంటే మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ సమ్మెటివ్ కిందకు వస్తాయి ఫార్మేటివ్ అనేటివి స్లిప్ టెస్ట్ యూనిట్ టెస్ట్ అప్పట్లో ఉండేటివి సో ఇప్పుడు ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫ్రేమ్ వర్క్ అంటే ఎన్సీఎఫ్ టూలో సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ నుంచి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి షిఫ్ట్ అనేది జరిగింది ఓకే సో యష్పాల్ కమిటీ నైన్టీన్ నైంటీ త్రీ స్ట్రెస్డ్ ఆన్ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ సో యష్పాల్ కమిటీ మనకి నైన్టీన్ నైన్టీ త్రీలో ఎస్టాబ్లిష్ అయింది సో దాంట్లో మెయిన్గా ఏంటి లెర్నింగ్ వితౌట్ బర్డెన్ ఫిజికల్గా కానివ్వండి మనకి మెంటల్గా కానివ్వండి కాగ్నిషన్ టైప్ కానివ్వండి ఏంటి అని అంటే ఎక్కువ బర్డెన్ ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండకూడదు అండ్ అలాగే బ్యాగ్స్ ఎక్కువ బరువు అనేది ఉండకూడదు లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేసి ఓకే సో నెక్స్ట్ చూసుకుంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ రోల్ ఇన్ మేనేజింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాస్ అడ్రస్డ్ సో మనకి విలేజెస్లో పంచాయత్ అనేది ఉంటుంది సో ఆ పంచాయత్ మనకి స్కూల్స్లలో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మేనేజ్ చేయడం కానివ్వండి చూసుకోవాలనేది కూడా వచ్చేసింది అంటే రాజ్ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ అనేది చూసుకోవాలని సూచించారు ఓకే సో ఇక్కడ ఏంటంటే సెకండ్ ఎన్సీఎఫ్లో మనకి షిఫ్ట్ అనేది జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి సమ్మెటివ్ ఎవాల్యుయేషన్ నుంచి ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్కి అలాగే లర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేది వచ్చింది అండ్ అలాగే పంచాయత్ రాజ్ స్కూళ్ళ యొక్క మేనేజింగ్ అనేది చూసుకోవాలనేసి వచ్చేసింది ఓకే సో థర్డ్ ఎన్సీఎఫ్లో ఏమొచ్చిందో ఇప్పుడు చూద్దాం ద థర్డ్ ఎన్సీఎఫ్ అనేది టూ థౌజండ్లో వచ్చింది మనకి ఇందులో ఏమేమి ఉన్నాయి కన్సర్న్స్ అనేవి చూద్దాం ఓకే అడ్రస్ ద కన్సర్న్స్ ఆఫ్ ఈక్వాలిటీ సో అందరికి ఈక్వల్గా ఉండాలి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి ఆపర్చునిటీస్ అనేటివి ఇవ్వాలి స్ట్రెంగ్నింగ్ ద నేషనల్ ఐడెంటిటీ సో నేషనల్ ఐడెంటిటీకి స్ట్రెంగ్త్ అనేది ఇవ్వాలి మనము అండ్ ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్ సో కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవాలి గ్లోబలైజేషన్ అనేది ఐడియా ఉండాలి అండ్ అలాగే ఐసీటీ ఛాలెంజెస్ సో మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా దాన్ని దాన్నే ఐసిటీ అని అంటాము సో దాంట్లో ఉన్న ఛాలెంజెస్ని అండ్ అలాగే లైఫ్ స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి రెడ్యూస్ ఆఫ్ కరికులం లోడ్ చెప్పాను కదా ఫిజికల్గా కానివ్వండి మెంటల్గా కానివ్వండి ఫిజికల్గా అంటే బ్యాగ్స్ యొక్క బర్డెన్ అనేది తక్కువగా ఉండాలి మెంటల్గా అంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండకూడదు వాల్యూ డెవలప్మెంట్ సో మోరల్ వాల్యూస్ అనేటివి డెవలప్ చేయాలి సో ఇది మనకి ఎన్సీఎఫ్ టూ థౌజండ్లో ఇచ్చిన కన్సర్న్స్ రికమెండేషన్స్ ఓకే ఇట్ వ్యూడ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ సో ఎడ్యుకేషన్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అనేసి ఎన్సీఎఫ్ త్రీ అన్నారు ఓకే ఇట్ ఆల్సో స్ట్రెస్డ్ మాస్టరీ లెర్నింగ్ సో మాస్టరీ లెర్నింగ్ అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీకు మ్యాథ్స్ తీసుకున్నారనుకోండి దాంట్లో ఎవ్రీథింగ్ మీరు అప్ టు ద పాయింట్ అండ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి దాన్ని మాస్టరీ ఆఫ్ లర్నింగ్ అంటారు ఓకే సో అలా దాని మీద స్ట్రెస్ అనేది ఎన్సీఎఫ్ త్రీ ఇచ్చింది ఓకే సో ఇక్కడ ఈక్వాలిటీ క్వాలిటీ ఆపర్చునిటీ నేషనల్ ఐడెంటిటీ కల్చరల్ హెరిటేజ్ ను గ్లోబలైజేషన్ ఐసీటీ ఛాలెంజెస్ లైఫ్ స్కిల్స్ అలాగే లోడ్ అనేది రెడ్యూస్ చేస్తూ మోరల్ అండ్ వాల్యూస్ అనేటివి డెవలప్ చేయడం ఓకే షిఫ్ట్ ఫ్రమ్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ టు ద ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింకింగ్ ఇంటర్నలైజింగ్ క్యాన్ బి సీన్ సో మీరు ఇక్కడ ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది ఎన్సీఎఫ్ చూసుకున్నట్టయితే ఇక్కడ షిఫ్ట్ అనేది జరిగింది ఫ్యాక్చువల్ నాలెడ్జ్ అంటే ఫ్యాక్ట్స్ నుంచి ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్కి థింకింగ్కి ఇంటర్నలైజింగ్కి అంటే అర్థం చేసుకోవడము ఆలోచించడము దాన్ని ఒక నాలెడ్జ్ని మనం తీసుకోవడము వీటి మీదకి షిఫ్ట్ అయింది ఓకే సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఎన్సీఎఫ్ వాస్ రివ్యూడ్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ అండ్ దెన్ ఇన్ టూ ఫైవ్ సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎన్పి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఆ రీఆర్గనైజేషన్ అనేది చేసింది ఎందుకు అని అంటే సర్టెన్ గోల్స్ని రీచ్ అవ్వడానికి సో అందులో ఎన్సీఎఫ్ అనేది టూ థౌజండ్లో రివ్యూ అయింది అలాగే టూ థౌజండ్ ఫైవ్లో రివ్యూ అయింది సో ఎన్సీఎఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనేది ఫాలోడ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎడ్యుకేషన్ పాలసీ రికమెండేషన్స్ని ఎన్సీఎఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఫాలో అయింది ఓకే సో తర్వాత ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే ఇది సెకండ్ ఎన్సీఎఫ్ ఓకే ఇది ఫస్ట్ ఎన్సీఎఫ్ ఇది సెకండ్ ఎన్సీఎఫ్ ఈ సెకండ్ ఎన్సీఎఫ్ అనేది ఫాలోడ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీ రికమెండేషన్స్ని ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫాలో అయింది ఓకే నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ చూసుకున్నట్టయితే మనకి ఎన్సీఎఫ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అంటే ఎన్సీఎఫ్ త్రీ అనేది ఎన్సీఎఫ్ టూ యొక్క రికమెండేషన్స్ని రివైజ్ చేసింది ఓకే తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ చూసుకుంటే టూ థౌసండ్ యొక్క పాలసీస్ని కానీ వాటి ఫ్రేమ్వర్క్స్ని కానీ రివైజ్ చేసింది ఓకే మీకు ఇక్కడ అర్థమవుతుందో ఫస్ట్దేమో ఎన్సీఎఫ్ వన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది ఇది రికమెండేషన్స్ని ఫాలో చేసింది ఓకే అలాగే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కూడా రికమెండేషన్స్ని ఫాలో చేసింది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్ రికమెండేషన్స్ ఓకే కానీ టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్లో రివైజ్ చేశారు ఫాలో చేయలేదు ఓకే సో ఇది మనకి హిస్టరీకి సంబంధించింది సో హిస్టరీ అనేది మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు బట్ ఏం లేదండి ఇక్కడ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు లాల్ నెహ్రూ గారు కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలనేసి గ్రహించారు సో దానికి ఎన్సీఆర్టీని ఏర్పాటు చేసి టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు ఓకే ఆ తర్వాత కరికులం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి కొన్ని కమిషన్స్ అనేటివి వచ్చాయి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ కానివ్వండి ఎడ్యుకేషన్ కమిషన్ కానివ్వండి సో వాటిని బేస్ చేసుకొని మనకి నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ అనేది వచ్చింది ఆ తర్వాత ఎన్సీఎఫ్ అనేది మనకి బిఫోర్ ఎన్పిఈ ఎన్సిఎఫ్ వన్ అనేది వచ్చింది ఎన్సీఎఫ్ టూ ఏమో ఎన్పిఈ తర్వాత వచ్చింది ఓకే అండ్ ఎన్సీఎఫ్ త్రీ వచ్చింది ఆ తర్వాత ఎన్సీఎఫ్ ఫోర్ ఏమో టూ థౌజండ్ ఫైవ్లో ఎన్సీఎఫ్ వన్ అండ్ ఎన్సీఎఫ్ టూ మనకి సర్టెన్ రికమెండేషన్స్ని ఫాలో అయ్యాయి కానీ ఎన్సీఎఫ్ త్రీ అండ్ ఎన్సీఎఫ్ ఫోర్ రివైజ్ చేశాయి ఓకే సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఎన్పిఈ నుంచి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి మనకి కొన్ని గోల్స్ అనేటివి అచీవ్ చేయడానికి ఎన్సీఎఫ్ అనేటివి మళ్ళీ మళ్ళీ రివైజ్ అయ్యింది డిఫరెంట్ స్టేజెస్లో ఓకే సో ఆ గోల్స్ ఏంటి మనకి ఈక్వలైజ్ చేయాలి ఎడ్యుకేషన్ని ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే తీసేయాలి అండ్ అలాగే కరికులం అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి సో ఏంటి ఇక్కడ ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ సో మనకి ఫోర్ ఎన్సీఎఫ్స్ అనేవి ఉన్నాయి ఎన్సీఎఫ్ వన్ ఎన్సీఎఫ్ టూ ఎన్సీఎఫ్ త్రీ అండ్ ఎన్సీఎఫ్ ఫోర్ సో ఈ ఫోర్ ఎన్సీఎఫ్స్ మనకి ఎన్పిఈ మీద బేస్ అయ్యి ఎన్సీఆర్టీ మీద బేస్ అయ్యి ఉన్నాయి సో వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది ఓకే సో ఇవాళ మనం ఇంట్రొడక్షన్ అలాగే హిస్టరీ అనేది చూసాము కరికులం డెవలప్మెంట్ది సో ఇంట్రడక్షన్లో అసలు స్కూలింగ్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి ఏమేమి అచీవ్ చేయడానికి స్కూలింగ్ అనేది పెడుతున్నాము సో అవి అచీవ్ చేయడానికి కరికులంలో ఏమేమి ఇన్వాల్వ్ చేయాలనేది ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాము అండ్ హిస్టరీలో ఎలా వచ్చింది మనకి ఎన్సీఎఫ్ వన్ టూ త్రీ ఫోర్ అనేది చూసాం ఓకే సో ఇవాళ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది సో ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి సో మనకి ఎవ్రీ వీక్ ఇప్పటి నుంచి వీడియోస్ అనేటివి ట్యూస్డే అండ్ ఫ్రైడే వస్తాయండి మీకు ఓకే ట్యూస్డే అంటే మంగళవారం అండ్ ఫ్రైడే అంటే శుక్రవారం ఓకే ట్యూస్డే అండ్ ఫ్రైడే మీకు వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి సో బీఎడ్కి సంబంధించిన వీడియోస్ టెట్కి సంబంధించిన వీడియోస్ సిటెట్కి సంబంధించిన వీడియోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఓకే సో మధ్యలో మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే వీడియో అనేది వెంటనే పోస్ట్ చేస్తాము సో వాటి నోటిఫికేషన్స్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బీఎడ్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే ఛానల్ని రికమెండ్ చేయండి సో ఎవరైతే సెకండ్ ఇయర్ బిఎడ్ ఉన్నారో వాళ్ళు కూడా సీటెట్ అనేది రాయొచ్చు సో వాళ్ళు కూడా సీటెట్కి ప్రిపేర్ అవ్వండి సో మనకు ఆల్రెడీ ఛానల్లో చాలా వీడియోస్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి ఓకే సో నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ స్లీప్ లెర్న్ అండ్ రిపీట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్